హలో అండి, నేను అరుణ అండి. ఇప్పుడు మనం వాకింగ్లో ఉన్నాం. ఈరోజు మనము రాగులను నిన్న నానబెట్టిన, నేను 24 అవర్స్ నానిన తర్వాత వీటిలో ఈ నీరంతా వడబోసి దీన్ని ఒక సన్నపు క్లాత్లా మూటగట్టి పెట్టాలి. రేపు సాయంత్రం వరకు అంటే ఒక డే మొత్తం మూట కట్టి ఉంచాలి. తర్వాత దాంట్లో మొలకలు వస్తాయి. ఇప్పుడు ఈ వాటర్ వారబోసిన తర్వాత ఒక క్లాత్లా దీన్ని ముట్టగట్టి ఉంచుదాం. మొలకలు వచ్చిన తర్వాత చూద్దాం మళ్ళీ. ఇప్పుడు మనము ఆ వాటర్ అన్ని వారబోసిన తర్వాత ఒక సన్నటి టవల్లో మనం ఈ రాగులన్నీ ఇట్లా పోసి ముట్టగట్టి పెట్టినాం. ఇది రేపు చూద్దాం మొలకలు వస్తాయి. తర్వాత రేపు వీటిని ఏం చేద్దామో రేపు చూద్దాం. మనము ఈ రాగులు మార్నింగ్ చూసినట్టయితే కొంచెమే మొలక వచ్చినాయి. ఇప్పుడు రాత్రి 7:30 అవుతుంది. ఇప్పుడు ఇట్లా అయినాయి. వీటిని మూటల నుండి ఇప్పి 6 వస్తా. అయితే మార్నింగ్ నేను అప్పుడే 6 వద్దాం అనుకున్నా, కాకపోతే కొంచెమే వచ్చినాయి కదా అని ఆగిన. ఇప్పుడు వీటిని 6 పోసి ఒక 3 రోజుల తర్వాత మనము వీటిని గ్రైండ్ చేసుకుందాం. పూర్తిగా ఆరినాయని అనుకున్న తర్వాతనే వీటిని గ్రైండ్ చేయాలి. ఇప్పుడు వీటిని 6 వద్దాం. ఇప్పుడు మనం ఇక్కడ రాగులు మొలకెత్తిన రాగులను 6 పెట్టుకున్నాం. మొత్తం ఏం పదన అనేది లేకుండా, తడి అనేది లేకుండా ఆరిపోయినాయి. ఇప్పుడు వీటిని గ్రైండ్ చేసి పౌడర్ లాగా మార్చుకొని మనం ఇడ్లీ దోశలా దేనిలో కలుపుకోవచ్చు గ్రైండ్ చేసి. ఇప్పుడు మనము రాగులను ఎత్తగా గ్రైండ్ చేసుకున్నాం. ఇది సన్నటి పొడిలాగా తయారైంది. దీన్ని ఇడ్లీలలో దోశలలో ఎట్లా వాడడం అనేది మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఇప్పటికే ప్రాసెస్ ఎక్కువైపోయింది, దీన్ని వాడడం నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఇప్పుడు మొత్తం పౌడర్ లాగా మారిపోయింది. ఇప్పుడు మనం రాగుల మొలకలను 6 పెట్టుకొని ఇట్లా పొడి చేసుకుందాం. ఈ పొడి అనేది ఎట్లా వస్తుందో చూడండి, మొత్తం ఆరిపోయినాయి. ఇట్లా చాలాసార్లు నేను చేసిన, చాలా బాగుంటుంది. మనకు మొలకలు అనేది అవి తొందరగా ఆరిపోతాయి. ఈ రాగులల్లో పదన ఉండదు, ఫంగస్ జమ అయింది అది ఇది అనుకోవడానికి ఆస్కారం ఉండదు. దీనిలో దానిలో డ్రై అయిపోతాయి ఉట్టుగానే. ఇప్పుడు ఈ పొడిని చూస్తేనే మనకు అర్థమవుతుంది అవి ఎంత డ్రై అయిపోయినాయి అనేది. ఇప్పుడు దీన్ని మనం జావ చేసుకోవచ్చు, ఇడ్లీలలో వాడుకోవచ్చు, దోశలలో వాడుకోవచ్చు, మనం పాలల్లో కూడా వేసి వేడి చేసుకుంది అవుతారు కొందరు, అట్లా కూడా చేసుకోవచ్చు. దీన్ని ఎట్లా వాడుకోవడానికైనా మనకి పొడి రెడీగా ఉంది. ఇప్పుడు దీన్ని మొత్తం డ్రై అయిపోయినాయి కాబట్టి ఇంకొక వేయించుకోవాలనుకున్నా కూడా వేయించుకోవచ్చు. ఇప్పుడు దీన్ని వేయించలేదు, మనం మొన్నటి వీడియోలో చేసింది అది వేయించి చేసినాము. ఇదేమో మొలకలతో చేసినాం, మొలకలను 6 పెట్టి చేసినాం. ఇది కూడా చాలా బాగుంటుంది. నేను చాలాసార్లు చేసిన ఇంతకుముందు, ఇదేం ఖరాబ్ కాదు మనకు. కాకపోతే కొన్ని చేసుకున్నాం, ఒక కొంచెం చేసిన ఒక 1 రోజులు అట్లా ఓడిచేటట్టు. ఇట్లా చేసి ఒకసారి ట్రై చేయండి మీరు కూడా. నా వీడియోస్ నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే గంట సింబల్ వస్తుంది, దాన్ని ప్రెస్ చేయండి. అప్పుడే నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ.